రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బుధవారం రోజున ఎంపీపీ చంద్రయ్య గౌడతో కలిసి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పర్యటించారు. ముందుగా తన స్వగ్రామంలో సర్పంచ్ సంతోష్తో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు. అనంతరం మల్కపేట గ్రామంలో ఎంపీపీ చంద్రయ్య గౌడతో కలిసి ప్రభుత్వం ఉచితంగా 85,000తో నిర్మించిన వ్యవసాయ కళ్ళాన్ని సర్పంచ్లతో కలిసి సందర్శించి నిమ్మపల్లి గ్రామంలో సామూహిక గొర్ల మేకల పాకలకు భూమి పూజ చేశారు. మంత్రి కేటీ రామారావు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు ముందుగా వ్యవసాయ కళ్ళాలు పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు ఆదేశాల మేరకు మల్కపేట గ్రామంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ ముందుగా వ్యవసాయ కళ్ళాన్ని నిర్మించి ప్రజాప్రతినిధుల అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. నిమ్మపల్లి గ్రామంలో గొల్ల కురుమలకు 60 సామూహిక పాకలకు భూమి పూజ చేసుకోవడం జరిగిందని, ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలోనే నిమ్మపల్లి గ్రామంలో 60 సామూహిక పాకలకు 85 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. గొల్ల కురుమలు అధికారులు ప్రజాప్రతినిధులతో మమేకమై త్వరితమే పాకల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. సామూహిక పాకల నిర్మాణం వల్ల గ్రామాలు పరిశుభ్రమవుతాయన్నారు. ఎంపీపీ చంద్రయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ కదిరి శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ భారత, ఎంపీటీఓ రామకృష్ణ, కోనరావుపేట సింగిల్ విండో చైర్మన్ నర్సయ్య, రుద్రంగి జెడ్పీటీసీ గట్ల మినయ్య, వెటనరీ డాక్టర్ అంజిరెడ్డి, కృష్ణ యాదవ సంఘం సభ్యులు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు కొనరావుపేట మండలంలో రామన్నపేట గ్రామంలో హరితహార కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. అందులో 250 గాను మొక్కలు తెప్పించి నాటడం జరిగింది. ఎందుకంటే చిన్న మొక్కలు నాటితే జర ఏపుగా ఎదుగుతలేవు కాబట్టి అవెన్యూ ప్లాంట్ రోడ్ సైడు పెద్ద మొక్కలు గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి తెప్పించి నాటుకోవడము, రానున్న రోజుల్లో కూడా ఆక్సిజన్ కోసం మనము రానున్న పిల్లల భవిష్యత్తు కోసం ఆక్సిజన్ కూడా అందియడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఎలా కొనుక్కుంటున్నామో రానున్న రోజుల్లో చెట్లు లేకపోతే ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సి వస్తుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక హరితహారం కాబట్టి పచ్చదనము అని మనము కార్యక్రమాలు చేపట్టినము. ఎందుకంటే పొద్దున ఒక సఫాయి వచ్చి ఊడవడం జరుగుతుంది. ఎందుకంటే గొల్ల కుర్మలకు వాళ్ళకు వ్యవసాయం కూడా ఉంటుంది కాబట్టి వ్యవసాయకు సంబంధించిన పనులు చేసుకొని రావడానికి లేట్ అవుతుంది కాబట్టి మనం ఎంత పరిశుభ్రంగా చేసినా కూడా లేటుగా 11 గంటలకు 12 గంటలకు అట్లా కానీ గొర్రెలను కొట్టుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇటు ఊడవడం జరగగానే అటు గొర్రెలు వెళ్ళగానే అంత అపరిశుభ్రంగా జరుగుతున్నది కాబట్టి పరిశుభ్రత పచ్చదనం పాటించాలంటే ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు ఎక్కడున్నా కూడా తీసుకొని గొల్ల కుర్మలకు వాళ్ళకు సంబంధించిన షెడ్లు, కమ్యూనిటీ షెడ్లు ప్రారంభించుకోవాలని మన మండలంలో మనం అన్నీ కంప్లీట్ చేసినట్టయితే ఇతర మండలాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని కోరుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు.